మెదడు ఆరోగ్యంగా ఉండటానికి మనం తీసుకోవాల్సిన ఆహారం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మెదడుకున్న కొవ్వులో సగం భాగం ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఈ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సాల్మన్, ట్రేట్ మరియు సార్డినెస్ చేపలలో దొరుకుతుంది. మెదడు నాడీ కణాలను నిర్మించడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వలన అల్జీమర్స్ వ్యాధిని నివారించవచ్చు మరియు జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు. అలాగే కాఫీలోని కెఫిన్ యాంటీ ఆక్సిడెంట్లు నాడీ సంబంధ వ్యాధులను రాకుండా చేస్తుంది. మెదడు ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన మరో ఆహార పదార్థం బ్లూబెర్రీస్. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి మెదడు కణాల మధ్య ఉన్న కమ్యూనికేషన్ మెరుగుపరచడంలో సహాయపడును. అలాగే జ్ఞాపక శక్తిని పెంచును. అంతేకాదు డైలీ వాడే పసుపు కూడా జ్ఞాపక శక్తిని పెంచును. మరొక ఆహార పదార్థంలో ఉన్న కొవ్వులో కరిగే విటమిన్ కే వలన జ్ఞాపక శక్తి పెరుగును. ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి మెదడు దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడుతుంది. అదే బ్రకోలీ. మరొక ఆహార పదార్థం విత్తనాల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి శరీరాన్ని కాదు మెదడును ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. అలాగే ఈ గింజలు మెగ్నీషియం, ఇనుము, జింకు, రాగి వంటి అద్భుతమైన మూలకాలు ఉన్నాయి. మొదటిగా జింకు గురించి చెప్పుకోవాలంటే జింకు నరాల సిగ్నలింగ్కి ఈ మూలకం చాలా అవసరం. జింకు లోపం వలన అల్జీమర్స్ వ్యాధి, డిప్రెషన్ మరియు పార్కిన్సన్స్ వ్యాధితో సహా అనేక నాడీ సంబంధ సమస్యలతో ముడిపడి ఉంటుంది. మరొక మూలకం మెగ్నీషియం. మెగ్నీషియం అనేది నేర్చుకోవడానికి, జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి చాలా అవసరం. మెగ్నీషియం లోపం వల్ల మైగ్రేన్లు, డిప్రెషన్లు, మోర్చా వంటి నాడీ సంబంధ వ్యాధులు వస్తాయి. అలాగే మరొక మూలకం రాగి. రాగి నాడీ సంకేతాలను నియంత్రించడంలో రాగి ఉపయోగపడును. రాగి లోపం వలన అల్జీమర్స్ వచ్చే ప్రమాదం ఉంది. మరో మూలకం ఇనుము. ఇనుము లోపం వలన తరచుగా మెదడు పనితీరును బలహీనపరచును. అలాగే డార్క్ చాక్లెట్ అనేది, దీనిలో ఫ్లేవనాయిడ్స్, కెప్టిన్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి మెదడుకు అవసరమైన సమ్మేళనాలు ఉన్నాయి. కాబట్టి డార్క్ చాక్లెట్ తినడం వలన మెదడు అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో గింజలు అనేవి చాలా సహాయపడతాయి. గింజలు తినడం వలన ఆరోగ్యకరమైన గుండెతో పాటు మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. గింజలు తినడం వలన ఆరోగ్యకరమైన గుండెతో పాటు మెదడుకు కావలసిన పోషకాలు అందుతాయి. అలాగే గింజలు తినని వారితో పోలిస్తే చాలా సంవత్సరాలుగా గింజలు తింటున్న మహిళలు జ్ఞాపక శక్తి బాగా ఉంటుందట. అంతేకాదు గింజలలో వాల్నట్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయట. మరొక విటమిన్ ఈ వలన ఫ్రీ రాడికల్స్ మానసిక సమస్యల నుండి కాపాడుతుందట. మరొక విటమిన్ సి. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. మెదడు కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్తో పోరాడడానికి సహాయపడుతుందట. అలాగే మెదడుకు కావలసిన మరికొన్ని పదార్థాలలో బెల్ పెప్పర్స్, గువి, కివి, టమాటాలు, స్ట్రాబెర్రీలలో విటమిన్ సిను పొందవచ్చు. అంతేకాకుండా గుడ్లలో కూడా మెదడుకు కావలసిన విటమిన్స్ అనేవి లభిస్తాయి. దానిలో B6, B12, పోలేట్ మరియు కొలిన్లతో సహా మెదడు ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఆహారం. మెదడు పనితీరుకు అభివృద్ధికి, మెంటల్ కండిషన్ను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి రెగ్యులర్గా కోడిగుడ్లు తినేవారిలో మెదడు ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన విటమిన్స్ అందించవచ్చు. అలాగే మరొక పదార్థం గ్రీన్ టీ. కాఫీ మాదిరిగానే గ్రీన్ టీలోని కెఫీన్ మరియు మెదడు పనితీరును పెంచును. దీనిలో ఎల్థియనిన్, అమైనో యాసిడ్, పాలిఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఇవి మాత్రమే కాక సోయాబీన్స్, కాయలు, అవిసె గింజలు విత్తనాల నుండి ఒమేగా 3 కొవ్వులను పొందవచ్చు. అలాగే బ్రౌన్ రైస్, బార్లీ, అవకాడోస్, బాదం, జీడిపప్పు,
వేరుశనగ, అవిసె గింజలు, చియా విత్తనాలు, పొద్దుతిరుగుడు, ఆక్రోట్లు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వలన మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు వీటితో పాటు తగినంత నిద్రపోవడం, హైడ్రేటెడ్గా ఉండడం, అలాగే వ్యాయామం చేయడం, అంతేకాదు యోగా ధ్యానం చేయడం వలన మెదడు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.